Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కృపలే నీ క్షయము, నీ దయనే నీ క్షయము, నేను ఊహించలేను యేసయ్యా. కలిసి పాడదాం. నీ కృపలే నీ క్షయము, నీ దయనే నీ క్షయము, నేను ఊహించలేను యేసయ్యా. మరొకసారి. నీ కృపలే నీ క్షయము, నీ దయనే నీ క్షయము, నేను ఊహించలేను యేసయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలే. స్తోత్రం. కలిసి దేవుని మహిమ పొందుదాం. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, మహిమను విడిచి మహిలోనికి దిగివచ్చి మార్గముగా మార్చి మనిషిగా నన్ను నీవు మార్చావయ్యా. చప్పట్లు కొడుతూ ఏసయ్యను ఆరాధిద్దాం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలు నేను మహిమతునుగా మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమతునుగా మనిషిగా మార్చింది నీ కృప.
ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను విషలేను ఏసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను విషలేను ఏసయ్యా. మరొక్కసారి పాడదాం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను విషలేను ఏసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను ఏసయ్యా. ఆత్మల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలములు ఆదుకున్న వాడవయ్యా, దేవుని మందిరంలో పరిశుద్ధ మెడలతో కలిసి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి అదృష్టం ఇచ్చింది నీ కృప. ఆత్మల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాము, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. చప్పట్లు కొడుతూ ఏసైను ఆరాధిదాం. ఆత్మల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప, ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను ఏసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను హింసలేను ఏసయ్యా. మరొకసారి చెప్తాం. నీ కృప లేని క్షణమును, నీ దయ లేని క్షణమును, నేను హింసలేను ఏసయ్యా. నీ కృప లేని క్షణమును, నీ దయ లేని క్షణమును, నేను హింసలేను ఏసయ్యా. రెండు చేతులు పైకెత్తి, ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది కృప, మహిమలో నేను మహిమతో నుండా మనిషిగా మార్చింది కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప. చెప్తామందరం. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది కృప. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే. రెండు చేతులు పైకి ఏసయ్యా,
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే ఉండలేనయ్యా 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 నీ కృపలే వార్తల్లో ఏమన్నారు, మళ్ళీ బైబుల్ కోట్ చేస్తున్నారండి, బైబుల్లో రాసున్న ప్రకారం జరుగుతుందని. బైబుల్లో ఏం రాసుందో తెలియాలి, ఇది ప్రపంచానికి మీరు తెలియపరచాలి. హల్లెలూయ. బైబుల్లో ఏం రాసుందో జాగ్రత్త వినండి. ఇదిగో నియమింపబడింది ఒక దినం, ఇదిగో నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, ఆ నిర్ణయించిన కాలంలో నిర్ణయించినట్టు జరిగింది. అక్టోబర్ నెల 20వ తారీఖున నిర్ణయించుకున్నామండి నిశ్చితార్థం, జరిగిద్ది అంతే. అక్టోబర్ నెల 20వ తారీఖు నవంబర్ 1వ తారీఖు పెళ్లి నిశ్చయించుకున్నామండి, జరిగిద్ది అంతే పెళ్లి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒకవేళ ఇది జరగచ్చు, వాయిదా పడచ్చు, కానీ నిశ్చయించిన ప్రకారం దేవుడు నిర్ణయించిన ఏది వాయిదా పట్టం అనేది లేదో అది జరిగిద్ది అంతే. ఆయన అనుకుంటే రాజు తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది, రాజులకు రాజు తలుచుకుంటే ఇంకా ఏదైనా జరిగిద్ది. హల్లెలూయా. వేల కొలది మన ప్రవక్తలంతా ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరబోతున్నాయండి. ప్రవక్తలందరూ ఒక్కెత్తు, మన యేసయ్య కూడా ప్రవచించిన ప్రవచనం మరొకెత్తు అండి. హల్లెలూయా. ఇలా ఇన్ని ప్రవచనాలు, నేనంటాను 1000 ప్రవచనాలు ఉన్నాయండి ఆ నిర్ణయ కాలాన్ని గురించి మాట్లాడుతూ, ఆ యెహోవా దినాన్ని గురించి మాట్లాడుతూ. చూడండి, కొన్ని మీకు నేను చూపిస్తాను. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 31వ వచనంలో నేను చదువుతున్నాను. చూడండి అక్కడ కాలాన్ని గురించి అక్కడ ఏం మాట్లాడబడిందో నేను మీకోసం చదువుతున్నాను. 31వ వచనం మీకోసం నేను చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి, అందరూ చూడండి. ఎందుకనగా తాను నియమింపబడిన మనుషుని నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చూడండి చూడండి, ఏ దినం నిర్ణయించాడంట, భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించాడు. ఒక దినం నిర్ణయించాడు, భూలోకం మొత్తానికి తీర్పు తీర్చబోయడి దినం ఆ దినం. ఇంకా అంటాడు దీని గురించి కాస్త క్లారిటీగా, ఆ దినం ఎలా ఉంటుందో, దాని గురించి అసలు ఏ దినం అది. యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఏమంటాడు ఒక్కసారి నేను చదువుతాను మీకోసం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి చేస్తుంది. ఎలా వస్తుందంట, ప్రళయం వచ్చినట్టు వచ్చేస్తుంది. యెహోవా దినం సర్వశక్తుని దగ్గర నుండి ప్రళయంలాగా యెహోవా దినం వచ్చేస్తుంది. ఘోషించుడు అంటే కేకలు వేయండి, కేకలు వేయండి. ఆ తర్వాత 9వ వచనంలో అంటాడు, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయటకును ఆ దినం వచ్చేస్తుంది. పాపులను ఉండకుండా నశింపజేయటానికి, నీతిమంతులను రక్షించి తప్పించడానికి, పాపులను నిర్మూలం చేయటానికి యెహోవా దినం వస్తుంది. అది ఎలా వస్తుంది చెప్పనా, ఆయన సన్నిధి నుండి ప్రళయం వచ్చినట్లుగా వచ్చేస్తుంది, ప్రళయం వచ్చినట్లుగా. ఈ యెహోవా దినం గురించి ఇంకొంచెం క్లారిటీ ఇచ్చాడండి జెఫన్యా భక్తుడు. జెఫన్యా గ్రంథం ఒక్కసారి చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం జెఫన్యా గ్రంథం నేను చదువుతాను, మీరు చూడండి దయచేసి, ప్రతి వచనాన్ని మీరు చూడండి. ఎందుకంటే ఆ దినాన్ని గురించి ప్రవక్తలు ఎలా ప్రవచించారో, వీళ్ళంతా క్రీస్తు పూర్వం జీవించిన వాళ్ళండి. యెషయా క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం, జెఫన్యా క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం జీవించిన వాడు. వీళ్ళంతా క్రీస్తు పూర్వం జీవించిన వారు, వీళ్ళు ప్రవచించారు చాలా ప్రవచనాలు ఆ రాబోతున్న యెహోవా దినం గురించి. యేసయ్య ప్రవచించాడు, వేల ప్రవచనాలు ఉన్నాయండి, అవన్నీ నెరవేరే దినం, నిర్ణయించిన కాలంలో నిర్ణయించిన ప్రకారం ఆ నియమింపబడిన దినాన జరగబోతుందండి. దాన్ని యెహోవా దినం అన్నారు. ఆ యెహోవా దినం గురించి అది ఎలా ఉంటుందో ఇంకా మాట్లాడతాడు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువగు ఈ ప్రభువైన యెహోవా దినము సమీపమాయను. ఏంటన్నారు, ఆ దినం ఎంత దూరంలో ఉంది మరి చెప్పండి. అందరూ మీరు ముగించుకొని ఇళ్ళకు వెళ్ళిపోయే దినం
దినం అనే కన్నా టైం అంటే బాగుంటుంది. ఈ ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి మీరు తయారు చేసుకున్న చేపల పులుసు లేకపోతే కోడి మాంసం మీరు తినడానికి టైం దగ్గర పడింది. ఓ నేను అంటున్నా ఇది తిన్నా తినకపోయినా పర్లేదు, కానీ యెహోవా భయంకరమైన దినం వస్తుంది. చూడండి అక్కడ అంటాడు, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. ఆ దినం ఎలా ఏం జరిగిద్ది అంట, రెండు వచనం అంటాడు చూడండి, ఏది విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చి వేసేదను, ఏది మిగలకుండా మొత్తం ఊడ్చేస్తాడంట. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చి వేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి మొత్తం ఊడ్చేస్తాను. చూడండి అసలు ఏది మిగలకుండా, అటు సముద్ర మత్స్యాలను కానీ ఆకాశ పక్షులను కానీ అడవి మృగాలను కానీ ఎవరిని మనుషులను కానీ ఎవరిని మిగల్చను, భూమి మీద ఏది మిగలకుండా మొత్తం ఊడ్చేస్తాను. ఏ దినం అది? యెహోవా దినం వస్తుంది, వస్తుంది యెహోవా దినం వస్తుంది. అది ఎలా వస్తుంది? ఇందాక అన్నాడు ప్రళయం లాగా వస్తుంది అన్న. ప్రళయం అంటే జలప్రళయం అన్నారు చూడండి. జలప్రళయం కంటే బ్రహ్మాండమైనది. జలప్రళయం అప్పుడున్న భూమిని ఆకాశాన్ని ముంచేస్తే రాబోతున్న ప్రళయం, అగ్ని ప్రళయం రాబోతుందండి. ఆ అగ్ని ప్రళయం ఎంత భయంకరం ఏమండి. దక్షిణ కొరియా వ్యక్తి ఆడు దూస్తున్నాడండి, మళ్ళీ రేపు ఏదో ప్రయోగిస్తాడంట. రేపు సోమవారం మంగళవారం ఏదో ప్రయోగిస్తాడంట. ఒక ప్రయోగం వాడికి, అది ఏదో స్పెషల్ డే అంట. ఆ డేని వాడు సెలబ్రేట్ చేసుకుంటానికి ప్రయోగం చేయడానికి. ఈ ప్రయోగం పవర్ ఎంత చెప్పనా, అమెరికా మరి భూభాగాల్లో ముఖ్యమైన భాగానికి పడిపోద్దంట అది. దానికోసం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రెడీ అయిపోయారండి. ఇప్పుడు వాళ్ళ ఏం తక్కువ తిన్న వాళ్ళు కాదు, వాళ్ళకి రెడీగా ఉన్నాయండి ఇలాంటి బాంబ్స్, వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ప్రయోగం చేస్తారు, వీళ్ళ ప్రయోగం చేస్తారు. ఇది ఒక మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? ఎప్పటి నుండో కాలు దూగుతున్నారు. ఏయ్ రా అంటున్నాడు రష్యా వాడు, ఏయ్ దమ్ముంటే రా అంటున్నాడు అమెరికా వాడు, ఏయ్ మధ్యలో నేను సపోర్ట్ ఉన్నాను ఈ అమెరికాకి అంటున్నాడు, నేను సపోర్ట్ ఉన్నానని మరి అరబ్ కంట్రీస్ అన్ని రష్యాకి తోడుగా ఉన్నాయి. ఇలా ఒకరికొకరు తోడుగా ఉండి ఇలా ఒకరికొకరు కాలు దూకొని ఒకవేళ యుద్ధం ప్రారంభిస్తే అమెరికాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నార్త్ కొరియాకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది ప్రపంచ యుద్ధంగా మారబోతుందా? మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు లక్షల మంది చచ్చిపోయారండి. 1918లో జరిగినట్టుంది. రెండో ప్రపంచ యుద్ధం 1948లో సంథింగ్ జరిగినట్టుంది. ఆ ప్రపంచ యుద్ధానికి మళ్ళీ దానికి డబల్ చచ్చిపోయారండి. మూడో ప్రపంచ యుద్ధానికి ఎప్పటికప్పుడు రంగం సిద్ధమవుతుంది. కానీ శాంతి దూతలు చాలా మంది సైలెంట్, ప్లీజ్ అండి ప్లీజ్ మనం మాట్లాడుకుందాం అంటూ ఎక్కడికక్కడ కూల్ చేసుకుంటున్నారు. అయితే ఇక లేదు, ఎవడో తగ్గట్లేదు, నార్త్ కొరియా నేనేం తగ్గను, ఆడి సంగతి ఏంటో నేను చూస్తాను, ఆడి పొగరేంటో అనుస్తాను అంటున్నాడు. ఆడు జ్ఞానం లేడు, ఆడు కాలు దూతున్నాడు, ఆడి సంగతి ఏంటో నేను చూస్తాను అంటున్నాడు అమెరికా వాడు. ఎవడో తగ్గట్లేదు, ఏం కాబోతుందో తెలియదు. అది కూడా దగ్గర పడింది. రేపు 10వ తారీఖేనంట, రేపు 10వ ఏదో ప్రయోగం చేస్తారంట. ఆడేం చేతులు ముడుచుకొని కూర్చోడు, ఆడు మొదలు పెడతాడు, చూడండి ఏమైద్దో, ఇది ఏమవబోతుందో, అంతా ఇప్పుడు ముంచుకొస్తుంది. నేను ఎందుకు తొందరపడి ఈ సంగతులు మీకు తెలియపరుస్తున్నానంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో జరగబోతుందండి. ఈ భూగోళానికి ఏదో జరగబోతుంది, ప్రపంచానికి ఏదో జరగబోతుంది, ఆ ఏదో జరగబోతుంది నేను అనుకుంటున్నాను. ఇవన్నీ జరిగినా జరగకపోయినా నాకు అనవసరం, కానీ నా ప్రభు ఇవన్నీ మనకు ఒక వార్నింగ్ బెల్స్ లాగా పెట్టాడు. ఎందుకో చెప్పనా, అరే అయ్యా బాబు ఇదిగో రాబోతున్న ప్రళయం నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని నేను ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి అప్పుడే ప్రళయం వస్తుంది, ఏం కంగారు పడద్దు, నీతిమంతులైన వాళ్ళందరూ తప్పించరా, నేను రాబోతున్నాను అంటూ ప్రభు ముందుకి వార్నింగ్ బెల్స్గా చెప్తున్నాడండి. హల్లెలూయ. నావహు దినాల్లో జరిగినట్టే మనుషు కుమారుని దినముల్లో జరుగునన్నాడు. నీతిమంతుడైన నావహు తన భార్య తన పిల్లల్ని ఒక వాడ తయారు చేయమన్నాడు. ఆ వాళ్ళలోకి నావహు తన భార్య తన పిల్లలు ఎక్కేశారు. సువార్త ప్రకటించమన్నాడు, 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడండి, ఒక్కడ కూడా మారలేదు. ఎవరైనా వస్తామన్నారా, మారారా? మారలేదయ్యా, మారపోగా హేళన చేస్తున్నారయ్యా. అవునా, నీ మట్టుకు నువ్వు నీ భార్య నీ పిల్లలు ఎక్కేసేయండి, లాస్ట్గా మరొక కేకేయండి, ఎవరైనా వస్తే ఓకే, లేదంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఎవరు రాలేదు, తలుపులు వేసేసుకుంటా అన్నాడు. దేవుడు బయట సీలేసాడు, ప్రళయం స్టార్ట్ అయిందండి. ఇక ఆయన ప్రళయానికి అప్పుడు వీళ్ళంతా మార్పు చెంది, అయ్యో 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 మేము విన్నాం కానీ మేము మార్పు చెందలేదు, అయ్యో మాకు తెలిసింది చెప్పాడు 100 ఏళ్ళు మాకు కానీ మేము మారలేదు, క్షమించయ్యా తలుపు తీయ్యా అంటే టైమ్ ఇస్ ఆఫ్, ఇక తలుపు తీసే అవకాశం లేదు. ఇక ఆ ఉగ్రతలో ఆ ప్రళయముల వల్ల నాశనం అయిపోయారు. 100 ఏళ్ళు వార్నింగ్ 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 బెల్స్ మోగిస్తూనే ఉన్నాడు. 100 ఏళ్ళు ఆ వార్నింగ్స్ అన్ని లైట్గా తీసుకున్నారు. నేను అంటున్నాను ఎప్పటికి ఎన్నో దినాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి సందేశాలు వార్నింగ్ బెల్స్గా రింగ్ రింగ్ అని మోగుతూ ఇదిగో మన కళ్ళ ముందు ఇలాంటివి జరుగుతాయి. మీరు చూస్తున్నప్పుడు అవన్నీ బైబుల్లో ఉన్నాయని వాళ్లే కోట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక్కింతైనా భయం లేదా?
అంటున్నాను నేను. ఒక్కింతైనా దిగులు లేదా? అయ్యో ఆ దినం వస్తే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏమైపోతాం మేము అని దాని గురించి సిద్ధపాటు లేదా అంటున్నాను. నిమ్మకు నీరెత్తనట్టు ఎవరో ఒక అన్నారు, నవాబుకు అదురు లేదు నాకు బెదురు లేదని. ఏం బెదురు లేకుండా ఎవరు మటుకు వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టుగా నో ప్రాబ్లం అంటూ ఇక తినుచు, నాహు దినాల్లో తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, మీరు చదువుకోండి. అలాగే వాళ్ళు కాలక్షేపం చేస్తూ వచ్చారండి. ఆ దినం ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ మీదకి వచ్చింది, ప్రళయం లాగా వచ్చేసిందండి వాళ్ళ మీదకి. ఇక ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక ఎవరు తప్పించుకోలేకపోయారు. ఆ రోజున జల ప్రళయం వచ్చింది, రానున్న దినాల్లో అగ్ని ప్రళయం రాబోతుంది. నేను అందుకే మనలో ఒక్కలు కూడా మిగిలిపోకూడదు అది నా కోరిక. మన కుటుంబాలతో సహా మీ భర్త గారితో, మీ పిల్లలతో, మీ కుటుంబంతో సహా మీరు అక్కడికి ఎత్తబడాలి. మీ భార్యలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అక్కడికి ఎత్తబడాలి. మన అందరం ఇక్కడ కలిసి కుటుంబంలో ఎలా ఆనందిస్తున్నామో అలాగే అక్కడ కూడా ప్రభుతో కూడా మనం కలిసి ఆనందించాలి. అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వాలని చెప్పలు ఒకటోసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిర్ణయించాడు, ఆల్రెడీ నియమించాడు దేవుడు. నియమించబడిన దినం వచ్చేస్తుంది, నిర్ణయించబడిన దినం వచ్చేస్తుంది, దగ్గర పడిపోయింది. అది నిర్ణయించిన ప్రకారం జరగబోతుంది. ఏమండి ఆ నిర్ణయించింది ఎలా జరగబోతుందో ఇక్కడ జెఫన్యా భక్తుడు మాట్లాడుతూ ఆ దినం యెహోవా దినం ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో మీకోసం ఇంకొన్ని వచనాలు నేను చదవబోతున్నానండి. 14 వచనం చదువుతున్నాను చూడండి. దీని అన్నాడు యెహోవా మహాదినము సమీపమాయను. ఏ దినం అది? ఇప్పటివరకు పైన ఏమన్నాడు? యెహోవా దినం అన్నాడు. ఇక్కడ అన్నాడు యెహోవా మహాదినం సమీపమైన, అంటే నియర్, ఇట్స్ నియర్, అది సమీపమైన. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఎలాగా అతి శీఘ్రంగా అంటే? నాకు సరిగ్గా అర్థం కాల తెలుగు, మీరు చెప్పండి. అతి శీఘ్రంగా అంటే మనకు ఒకసారి తెలుగు కన్నా ఇంగ్లీషే బాగా ఎక్కిద్ది. స్పీడ్గా వచ్చేస్తాం, ఫాస్ట్గా వచ్చేస్తాం. శీఘ్రంగా అంటే అతి శీఘ్రంగా స్పీడ్గా వచ్చేస్తుంది యెహోవా దినం. ఆలకించుడి, యెహోవా దినం వచ్చుచున్నది. ఎన్నిసార్లు అన్నాడు చూడండి ఆ మాట. అంటే దాని అర్థం ఏంటి? అమ్మో అది చాలా భయంకరమైంది, అందుకే అన్నిసార్లు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటాడో చూడండి. పరాక్రమశాలు మహారోదన చేస్తారు ఆ దినము, ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, అంధకారము గాఢ అంధకారము కమ్ము దినము, మేఘములు గాఢ అంధకారము కమ్ము దినము. అమ్మో గాఢ అంధకారము, అంధకారం, భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచం చూడబోతున్నాయండి. మీకు వార్త తెలుసా? గత 6 నెలల్లో మరి శాస్త్రవేత్తలు చెప్పిన వార్త ఏంటంటే సూర్యంలో 20% చీకటైపోయిందంట. ఇప్పటికీ దాని గురించి చూపిస్తూ మరి మాట్లాడుతున్నారు. ఫాక్స్ న్యూస్ అని మరి మీరు దాన్ని గమనించారో లేదో, సిఎన్ఎన్ న్యూస్ అని ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి, సిఎన్ఎన్ న్యూస్ అని, బీబీసీ న్యూస్ అని, ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఇవి ఇంగ్లీష్ ఛానల్స్. అలాంటి దాంట్లో ఫాక్స్ న్యూస్లో చూపిస్తూ, సూర్యుడిని చూపిస్తూ, ఆ సూర్యగోళంలో, ఆ గోళంలో బ్లాక్గా అయిపోయిన ఒక ప్లేస్ని చూపించి, ఇదిగో చూడండి కావాలంటే ఈ ప్రదేశం అంతా 20% సూర్యుడు చీకటైపోయాడు, 20% ఇది రోజు రోజుకి ఎలా అవబోతున్నాడు అనే వార్త. ఈ వార్తలు నిజంగా గుండెలు అవిసిపోయే వార్తలు అండి. ఇది అదే చెప్తున్నాడు, గాఢాంధకారం కమ్ము దినం. అమ్మో భయంకరమైన పరిస్థితి. దీని గురించి ఇంకా కాస్త కిందకి ఆ అధ్యాయంలో చివరి వచనం 18 చూడండి. యెహోవా ఉగ్రత దినం అన్నాడు ఇక్కడ. ఇందాకేమన్నాడు? 7 యెహోవా దినం అన్నాడు. ఇక తర్వాత 14 ఏమన్నాడు? యెహోవా మహాదినం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు 18 యెహోవా ఉగ్రత దినం. యెహోవా ఉగ్రత దినం ఆ దినాన్ని ఎలా ఉంటుందంట? వెండి బంగారం దీన్ని సంపాదించుకోవడానికి అడ్డదారులు అక్రమాలు చేశారు, ఇసురేస్తారంట రోడ్ల మీద. ఆ వెండి బంగారాలు వారిని కాపాడలేవంట. కోపాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూమి వాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. హఠాత్తుగా, హఠాత్తుగా అంటే రెడీ 1 2 కాదు, ఇక 1 2 లేదు, పచ్చి పడిపోతాం అంతే. హఠాత్తుగా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి పడిపోవడమే. హఠాత్తుగా భూమి వాసులందరి మీదకి రాబోతుంది ఆ ఉగ్రత. ఇవన్నీ వార్నింగ్ బెల్స్. ఎప్పటి వరకు వింటున్నారు? కానా రోజు వెనకగా నినివే పట్టణం గత ఏంటో చెప్పనా? నినివే పట్టణానికి దేవుడు ఒక వార్నింగ్ బెల్ పంపించాడు. ఎవరా వార్నింగ్ బెల్? యోనా. ఒక్కరోజే గంట మోగిచ్చాడు, మొత్తం నినివే పట్టణం అంతా తలకిందులైపోయింది. అందరు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయడం బిగిన్ చేశారు. ఆ పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించి ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదం కురిపించాడు. ఎసార్నో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? వాళ్ళు మళ్ళీ వంకరోళ్ళు అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఆ పాత పద్ధతులు, ఆ పాత అక్రమాలు, ఆ పాత స్టైల్లోనే వాళ్ళు ఇక మామూలు మాట్లాడారు. ఎందుకంటే కొంచెం పరిస్థితి మారంగానే ఇది అంటాడు చూడండి, కడారితే ఇక బుద్ధి మారదు, మళ్ళీ మామూలు బుద్ధి అయినట్టుగా ఈ కొంచెం పరిస్థితులు మారి కొంచెం బాగుపడగానే మళ్ళీ ఆ పాత క్రమాల్లోకి, పాత బుద్ధుల్లోకి వెళ్ళిపోయారండి. ఇక వార్నింగ్ పంపించలేదు తెలుసా? అగ్ని దిగొచ్చేసింది, నినివే పట్టణం కాలిపోయింది. ఇప్పుడు నినివే లేదు, నినివే పట్టణం బూడిదైపోయింది. దేవుడికి వార్నింగ్ పంపలా? నేను అంటున్నాను దిస్ మే బి ద లాస్ట్ వార్నింగ్.
ఇక మళ్ళీ ఇంకొక వార్నింగ్ బెల్ ఉండదేమో. ఇప్పటికే చాలా రింగ్ 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 అని మోగుతున్నాయి. అటు బయట నుండి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఎలాగా? అక్టోబర్ 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ నవంబర్ 1st వీక్లో కానీ తెలుగు 2 రాష్ట్రాలకి వచ్చేస్తుంది విపత్తు. అమెరికా లాంటి దాన్ని కుదిపేసిన ప్రళయం, అలాంటి ప్రళయాన్ని ఇంతకు ముందు ఎన్నడూ మన తెలుగు రాష్ట్రాలు చూడలేదు. అది చూడబోతున్నారు. ఇటు తమిళనాడు వైపు, అటు తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ హుద్దూద్దు ఒకసారి ఊపింది, హుదూద్ ఊపింది. 100 కిలోమీటర్లు కూడా లేదు దానికి వేగం అప్పుడు. అయితే హుదూద్కే విశాఖపట్నం తలకిందులు అయిపోయింది. దాన్ని మించిన భయంకరమైన ఉగ్రత రాబోతుంది 200 కిలోమీటర్ల స్పీడ్తో. ఎప్పుడు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు చూడని ఆ భయంకరమైన విపత్తు. ఏమండి విపత్తుల గురించి మీరు వింటున్నారు? నిబురు నక్షత్రం గురించి, ఆ గోళం గురించి వింటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, శాటిలైట్ ఏదో వచ్చి పడిపోతుంది అంటున్నారు. ఇంకొకటి ఏంటండి, కాలు దూతున్నాడు ఎవడాడు, ఆ కళ్ళద్దాలు పెట్టుకున్న నార్త్ కొరియావాడు. ఆడు జాన్ లేడు, ఆడు మామూలు ఇది కాదండి. ఎంత తగ్గిస్తున్నా వాడు ఆగట్లేదు. ఆడు అసలే ఊళ్ళంతా మొగరాడికి, ఎవడాడికి, కొరియావాడికి కాదు, ఆడికి అడ పొట్టోడికి, ఆడుకుంటే పొగరాడికి ఉంది. ఆడున్నాడే అమెరికా వాడు. అమ్మో ట్రంప్, వాడు మామూలు ట్రంప్ కాదు. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎటు పోతుంది, ఇప్పుడు ప్రపంచం ఏమైపోబోతుంది. నేను అంటున్నాను ఇవన్నీ వింటుంటే మీకు భయం లేదా, ఏమో అయిపోబోతుంది అనే భయం రావడం లేదా? నేను అంటున్నా ఇవన్నీ వార్నింగ్ బెల్స్ వచ్చేస్తుంది. యెహోవా దినం సమీపంగా ఉంది. ప్రళయం వచ్చినట్టుగా రాబోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి పడిపోబోతుంది. ఆ దేవుని ఉగ్రత దినం, అమ్మో అమ్మో ఆ ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆమోస్ గారిని అడిగితే కొంచెం మీరు కొంచెం మాకు టాలీ చేసి చెప్పండి. ఆమోస్ గారు అసలు ఆ దినం ఎలా ఉండబోతుంది, ఆ దినం ఎలా ఉండబోతుంది, ఒకసారి ఆమోస్ గారిని ఒకసారి మనం టచ్ చేద్దాం. ఆమోస్ గారు ఏమంటారు చూద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయంలో 18వ వచనం కారణం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ. ఎంత క్లారిటీ ఇచ్చాడండి, యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ఎప్పుడన్నా అడిగారా? మీరు అడగలేదు. కానీ ఒక సహవాసం ఉంది భూమి మీద, ఎవరు ఏంటి ఎక్కడ నన్ను అడగొద్దు. వాళ్ళు ఏమంటారు చెప్పనా, మనిషి మనిషి ఎదురు బదినప్పుడు వాళ్ళు ఏమంటారండి, మరణాత బ్రదర్ మరణాత సిస్టర్ అంటారు. మరణాత అనే మాటకు అర్థం ఏంటి తెలుసా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఏమంటారు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో చివరి పేజీలో రాయబడి ఉంది, మనందరం అడగాలంట ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని. నువ్వు రెడీనా బ్రదర్ సిస్టర్, మీరు రెడీనా? ఆయన వచ్చేసే దినం దగ్గర పడింది. ఇక్కడ అదే టచ్ చేసి కోట్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని మరణాత బ్రదర్ మరణాత సిస్టర్ అనుకుని వారులారా మీకు శ్రమ. అంటే ఆళ్ళకే కాదు, బైబిల్ పట్టుకొని దేవుని నమ్ముకొని గుడికి వెళ్ళి దేవా నువ్వు త్వరగా రా ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిపోబు ఈ పాపిష్ట లోకం నుండి అనుకుని మీరు కళ్ళకు అంటున్నారేమో పరలోకం వెళ్ళిపోతానని. ఆ దినం శ్రమ. ఎవరికి శ్రమ, సిద్ధపడకుండా ప్రభు ఆ త్వరగా వచ్చే అంటే ఇక్కడే ఉండిపోతావు, మామూలు కోటింగ్ ఉండదు. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు
మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.